సుప్రియ ఇందులో ఇప్పుడు మరి ఆ సాంగ్ చాలా బాగుందంట, హల్చల్ చేస్తుంది మన వెబ్లో అంటున్నారు. అది నేనైతే వినలేదు, కానీ అమ్మాయికి ఆ అమ్మాయి పాటలు విన్నాను నేను, ఖచ్చితంగా అలసలు చేస్తుందేమో అనుకుంటున్నాను. అలాగే కబడ్డీ, మహిళా కబడ్డీ అంటే ఇప్పుడు మహిళల మీద తీసేటువంటి ఒక థీమ్ కాబట్టి పాటలు బాగున్నాయి. అలాగే ఆర్కే గౌడ్ గారు దర్శకత్వం కూడా వహిస్తున్నారు. ఈ సినిమా మహిళలకి అంకితం చేస్తానంటున్నారు ఆయన. మహిళల సమస్యలు, రకరకాలైన థింగ్స్ని స్పోర్ట్స్ మీద ఆధారం పెట్టి నేను ఈ సినిమాని తీస్తున్నానన్న, ఖచ్చితంగా ఈ సినిమా ఆడుతుందంటున్నారు. మహిళా కబడ్డీ, మహిళలు అనగానే ఆడపిల్లలు అనగానే అన్ని రంగాలలో ముందున్నారని చెప్పి మనకు తెలుసు ఆడవాళ్ళు. కానీ స్పోర్ట్స్లో కూడా కబడ్డీ అంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్ అండి. కబడ్డీ ఆడాలంటే ఎంతో ధైర్యం ఉండాలి, అంతకు మించి ఒక గట్టి బలం ఉండాలి మనలో. సో అలాంటి కబడ్డీ గురించి మహిళలు ఎలా ఫ్యూచర్లో, కబడ్డీ అనేది తెలంగాణ ప్రాంతంలో కానీ ఎక్కడైనా కూడా చాలా ఫేమస్ అయిన ఆట. సో అలాంటి ఆట గురించి మహిళలు ఏమైనా చేయగలరు, ఏదైనా ప్రూవ్ చేసుకోగలరు అని చెప్పి మహిళా కబడ్డీ అని ఒక మూవీ అందరి ముందుకు రాబోతుంది. పాటలు ఆల్రెడీ 1 మిలియన్ రీచ్ అయింది కూడా, ఐ మీన్ లైక్ 10 లాక్స్ దగ్గర, 9 లాక్స్ దగ్గర ఉంది. సో కమింగ్ సూన్ అన్నమాట. మన శ్రీనివాస్ గౌడ్ గారు కొత్తగా మొత్తం ఇంట్రడక్షన్ చేశాము ఆ అన్నగారి ద్వారా, అలాగే కందాల వెంకటేశ్వర్ గారు, తర్వాత పైడిశెట్టి శ్రీరాము, రామారావు గారు. సో వీళ్ళందరినీ కూడాను డెఫినెట్గా మంచి సాంగ్స్ చేయాలి, మంచి సినిమా తీయాలని ఒక నేపథ్యంలో చాలామందిని చూశారు. సో నేను కూడా ఆఫీస్కి వెళ్ళి కలిస్తే మీ పాటలు బాగున్నాయి నువ్వు చేయాలనేసి నాకు అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ అన్న. ఈ సినిమా ద్వారా కూడా నాకు ఒక మంచి అవకాశం దొరకాలని, మంచి హిట్ కావాలని నేను కోరుకుంటున్నాను. దీంట్లో ఈ సినిమా ద్వారా ఆయనకు మంచి పేరు వస్తుందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అలాగే మా శ్రీనివాస్ గారు, ఆయన చాలా తపన ఉంది, చాలా సాంగ్స్ రాసి ఉన్నాడు కానీ ఎవరు సినిమాలోకి తీసుకురాలేదు. మేము మా టైటిల్ సాంగ్ ద్వారా ఆయనను కబడ్డీ కబడ్డీ అని మంచి సాంగ్ రాశాడు, చాలా బాగుంది, ఆయనను ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఈ సాంగ్ ద్వారా వారు. అలాగే ఇక్కడికి వచ్చిన ఛానల్స్ బ్రదర్స్కి, మా ప్రెస్ అందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఈ మీటింగ్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే మా మధుప్రియనే, ఆమె పాడిన సాంగే బాగా యూట్యూబ్లో అయితే దుమ్ము లేపుతూ ఉంది. అది చాలా బ్రహ్మాండంగా వ్యూస్ కూడా చాలా వచ్చినాయి. చూసిన ప్రతి వాళ్ళు సాంగ్స్ ఇలా ఉన్నాయి, డెఫినెట్గా సినిమా మంచి హిట్ అవుతుందనే దాన్ని నాకు మెసేజ్లు ఫోన్లు చేసి చెప్తా ఉన్నారు. మా గురువుగారు ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు నాకు ఈ మంచి అవకాశం ఇచ్చారు ఆర్కే ఫిలిమ్స్ బ్యానర్లో. తొలి అవకాశం సార్, నేను చాలా పాటలు రాశాను వారికి. అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలు రామదాస్ గారు గారు, మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కిరణ్ సారు, అలాగే మన సింగర్, మంచి సింగర్ మేడం గారు మధుప్రియ గారికి, మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను.